హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు వాసు ఈరోజు ట్యూటోరియల్లో ఒక ఇన్విటేషన్ సంబంధించిన డిజైన్ అనేది ఎలా చేస్తాము ఎట్ ది సేమ్ టైము అది ఎలా డౌన్లోడ్ చేసుకోగలుగుతాం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేసుకోగలుగుతాం అనేది మనం నేర్చుకోబోతున్నాం ముందుగా ఈ ఇన్విటేషన్ సంబంధించిన సైజ్ అనేది చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను మామూలుగా ఇమేజ్ సైజ్ అనేది ఉంది ఇది ఇక్కడ ఏంటది అంటే నేను ఇంచెస్లో తీసుకోవడం జరిగింది ఇది ఏంటది అంటే సిక్స్ ఇంటూ ఫోర్ అనమాట ఆరు నాలుగు సైజులో తీసుకోవడం జరిగింది రిజల్యూషన్ వచ్చినప్పుడు త్రీ హండ్రెడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైము ఈ దీని యొక్క మోడ్ అనేది అంటే ఈ డాక్యుమెంట్ ఏ మోడ్లో ఉన్నదని చూస్తే ఇది ఆర్జీబీలో చేయడం జరిగింది అయితే సీఎంవైకే అయినా పర్లేదు ఇప్పుడు సీఎంవైకేకి మార్చేస్తున్నాను నేను మామూలుగా చూడండి ఎలా అయినా ఏం కాదు ఇది సీఎంవైకేలో ఉంది దెన్ దీనిని మనం ఒకవేళ మల్టీ కలర్ ప్రింట్కి పంపించామనుకోండి ఈ సీఎం వైకేలో ఉంచి పంపిస్తే ప్రింటింగ్ అనేది సేమ్ యాజ్గా వస్తుంది ఒకవేళ ఆర్జీబీలో పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట దెన్ ఒక్కసారిగా మనం ఈ లేయర్స్లో ఎలా లేయర్స్ అనేవి ఉన్నాయి ఎట్ ది సేమ్ టైము వాటిని మనం ఎలా చేశామనే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఏంటంటే ఈ లేయర్స్ అన్నిటినీ నేను హైడ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ లేయర్స్ అన్నిటిని హైడ్ చేసి ఓన్లీ ఒక ఒక్క లేయరే ఉంచుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాక్గ్రౌండ్ దీంట్లో అంటే పైన ఒక తోరణాలు లాంటిది పెట్టడం జరిగింది ఎట్ ది సేమ్ టైము అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి ఒక కొబ్బరి చెట్టు లాంటిది ఐ మీన్ అరటి చెట్టు లాంటిది పెట్టడం జరిగింది ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన మ్యాటర్ అనమాట ఇదంతా ఇదంతా కూడా ఏంటిది అంటే ఈ మ్యాటర్ అనమాట కంటిన్యూషన్గా ఒకదాని తర్వాత ఒక మ్యాటర్ అనేది మనం ఇవ్వడం జరిగిందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆన్ చేస్తూ ఉంటే లేయర్లలో అన్ని మ్యాటర్ అనేది మనకి ప్రొవైడ్ అవ్వడం జరుగుతుంది దీంట్లో ఏంటిది అంటే ఈ మ్యాటర్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట మొత్తం ఈ విధంగా ఉన్న తర్వాత డిజైన్ అనేది మనం ఈ విధేలో ఫినిష్ చేయడం జరిగింది ఇది ఒక ఇన్విటేషన్ సంబంధించిన డిజైన్ అనేది అంత సింపుల్ వేలో మనం క్రియేటివ్గా అంటే కొద్దిగా చూడడానికి రెగ్యులర్ వేలో కాకుండా ఇది ఎక్కడో చూసిన దానికిలాగా కాకుండా వేరే ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉంది తప్పకుండా అలానే ఉంటుంది అన్నమాట కాబట్టి దీన్ని చూడండి ఒకసారి గమనించండి మీకు ఒక ఐడియా వస్తుంది ఈ విధంగా మనం ప్రతిదాన్ని మాములుగా మీకు చూపించడం జరిగింది ప్రతి లేయర్ అనేది నేను ఇలా చూస్తూ చేస్తూ అంటే ఐ మీన్ ఎడిటబుల్ అనమాట అంటే ఇది మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్నా కానీ దీంట్లో ఏంటిది అంటే ఈ నేమ్స్ ఒకటి మార్చేసుకొని ఈ కార్డు అనేది ఒకవేళ మీకు రిక్వైర్డ్ ఉందనుకో ప్రింటింగ్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట కాకపోతే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఇలా నేను చూపిస్తున్నప్పుడు ఇది మాములుగా ఐదు నిమిషాలు బిలో ఉండే వీడియోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి తద్వారా ఏంటిది అని అంటే మీకు పాస్వర్డ్స్ అనేవి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అవి ఎలా ఉంటాయి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇట్లా పది రకాల పాస్వర్డ్స్ అనేవి ఉంటాయి ఆ పాస్వర్డ్స్ అన్నింటినీ కలిపి వన్ నెంబర్ది వన్ నెంబర్ దగ్గర టూ నెంబర్ది టూ నెంబర్ దగ్గర ఇట్లా వరుసగా రాసుకోండి అంటే ఐ మీన్ వరుసగా రాసుకోండి రాసుకునేటప్పుడు ఏంటది అని అంటే తప్పకుండా అవి క్యాపిటల్ లెటర్లో ఉన్నాయా స్మాల్ లెటర్స్లో ఉన్నాయా లేకపోతే ఏమైనా నెంబర్ వాడానా లేకపోతే ఏమైనా సింబల్ వాడానా అనేది కూడా గమనించగలరు అవన్నీ మీరు కరెక్ట్గా చేసుకుంటేనే మీకు ఎన్ని పాస్వర్డ్స్ ఉన్నాయనేది మీకు తెలియదు కాబట్టి తప్పకుండా ట్యుటోరియల్ మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది అవన్నిటిని వరుసగా ఎంటర్ చేసుకుంటే మీరు టైప్ చేసుకున్నారు అనుకోండి దానివల్ల ఇది ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో ఏం సీక్రెట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను నేను మీరు చేయాల్సింది అలా ఏంటిది అని అంటే ఒక ఫైవ్ మినిట్స్ వీడియోని ప్రాపర్గా చూడడమే అంటే ఒక ఐదు నిమిషాల వీడియోని మీరు కరెక్ట్గా అనుకోండి ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కష్టపడి డిజైన్ చేయాల్సిన టైం అంతా మీకు సేవ్ అవుతుంది దానివల్ల మీరు మంచి లబ్ధి పొందిన వాళ్ళు అవుతారు తప్పకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి పాస్వర్డ్స్ అన్నిటిని రాసుకోండి డౌన్లోడ్ చేసి పైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దాని పాస్వర్డ్ అనేది కొట్టి పైల్ అనేది ఓపెన్ చేసేసుకొని మీరు వర్క్ చేసుకోవడానికి చేసుకోండి ఇది ఈ రోజు లో చెప్పినటువంటి ఈ విషయం అనేది మీకు ఇంకా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి లో కొత్త విషయంతో మీ ముందుంటా మీ వాసు ధన్యవాదములు